గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం కాళ్ళకు సంబంధించిన వ్యాధుల్లో సాధారణంగా వినిపించే ఒక సాధారణ వ్యాధి కాళ్ళలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరకోస్వీన్స్గా పరిగణిస్తారు వెరుకోస్వీన్స్ వ్యాధి ఎక్కువగా ముప్పై నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్సు వ్యక్తుల్లో కనిపిస్తుంది వెరుకో స్వీన్స్ ప్రధాన కారణాలేంటి అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమి కేర్ నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు వెరుకో స్వీన్స్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వెరికోస్ వెయిన్స్ అంటే వారికోసిటీ అనగా సిరలు అంటే వెయిన్స్ అనేది మనకి కాళ్ళ నుంచి పై భాగంలో అంటే హార్ట్కి రివర్స్ అగెయిన్స్ట్ గ్రావిటేషన్ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి కవటాలు దెబ్బతినటం వల్ల లేదా ఆ వెయిన్స్ అనేది ఉబ్బిపోవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది స్లో అయిపోయే అవకాశం ఉంటుంది కొంతమందిలో రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది రిఫ్లెక్స్ అనగా బ్లడ్ ఎలాగైతే అగెన్స్ట్ గ్రావిటేషన్ అప్పర్ ఫ్లో ఉండాలనో అది మళ్ళీ రివర్స్గా వచ్చేసి కాళ్ళల్లోనే నిలిచిపోవటం ఇలాంటి వాళ్ళకి మెయిన్గా రివర్స్ రిఫ్లెక్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సిమ్టమ్స్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారికోస్ వెయిన్స్ అనేది వెయిన్స్ ఉబ్బిపోవటము అది మనకు స్కిన్ సూపర్ఫిషియల్ అయి ఉండవచ్చు లేదా అతిపెద్ద వెయిన్స్ ఏవైతే కాళ్ళల్లో ఉంటాయో అవి కూడా ఉబ్బే అవకాశం ఉంటుంది అవి మనకి కళ్ళకి కనిపించకుండా ఉండే ట్వంటీ ప్లేస్లో ఉంటాయి సో అవి ఒకవేళ ఉబ్బినా కానీ అందులో ఏమైనా బ్లడ్ ఫ్లో అనేది రిఫ్లెక్స్ ఉన్నా కానీ అది మనకి లేమని అంటే ఏ ఫిజీషియన్కి కూడా కనిపించే అవకాశం ఉండదు సో వారికోస్ వెయిన్స్ అనేది సిమ్టమ్ బేస్డ్ అంటే ఎప్పుడైతే మనకు సిమ్టమ్స్ మొదలవుతాయో అప్పుడే దాన్ని గుర్తించడం మెయిన్గా వచ్చేసి హెవీనెస్ అంటే కాళ్ళు చాలా బరువుగా ఉండటం అనేది ప్రైమరీ సిమ్టమ్గా చూస్తూ ఉంటాం సో ఇవి బరువుగా ఉన్నప్పుడు మెయిన్గా ఎందువల్ల వస్తుంది వాపు ఎందువల్ల వస్తుంది అనేది డయాగ్నోసిస్కి యూజువల్లీ పేషెంట్స్ అనేది వెయిన్స్ ప్రైమరీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ప్రెసెంట్ అవ్వరు థర్డ్ ఫోర్త్ స్టేజెస్లో అంటే ఎగ్జిమా డెవలప్ అయిపోయిన తర్వాత వాపు డెవలప్ అయిపోయిన తర్వాత డిస్కలరేషన్ కొంచెం బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది కాళ్ళల్లో మొదలైన తర్వాత పేషెంట్ అనేది గుర్తించడం చేస్తూ ఉంటారు అలాగే అప్పుడే కూడా క్లినిక్కి ప్రెజెంట్ అవుతూ ఉంటారు సో ఇది థర్డ్ స్టేజ్ ప్రైమరీ స్టేజ్లో వచ్చేసి మనకి సూపర్ఫిషియల్ వెయిన్స్ కొంతమందిలో ఉబ్బుతూ ఉంటాయి అలాగే ఇంటర్నల్ వెయిన్స్ అంటే వెరీ లార్జ్ వెయిన్స్ కూడా ఒకవేళ మనకి టార్చర్సిటీ అంటూ ఉంటాము అంటే సీరలు పూర్తిగా లావుగా అయిపోవటం అనేది ఇది ఫ్యామిలీ టెండెన్సీ కూడా ఉండవచ్చు లేదా వాళ్ళు ఉన్నటువంటి ఆక్యుపేషన్లో అవర్స్ టుగెదర్ వాళ్ళు వాకింగ్ కానీ లేదా నుంచొని ఉండటం కానీ ఉన్న ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక ఈ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వారికోస్ వెయిన్స్ ప్రైమరీ సిమ్టమ్స్ అనేది ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో తా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి కాళ్ళు అనేది బరువుగా ఉండటం రెండో స్టేజ్లో మనకు కనిపించటం అంటే మెయిన్గా కొంతమందిలో అతిపెద్ద వెయిన్స్ కూడా ట్విస్ట్ అయిపోయి టర్నింగ్ అయిపోయి కర్ల్స్ లాగా ఒక ముద్దలాగా ఫామ్ అవటం కూడా చూస్తూ ఉంటాం అది మోకాళ్ళ కింద భాగంలో కానీ తొడ భాగంలో కానీ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి బరువుగా ఉండడమే కాకుండా డర్మటోమ్స్ ఫామ్ అవటం అంటే ఈ వెయిన్స్ అనేది ఎండింగ్స్లో ఒకవేళ బ్లడ్ అనేది యూజ్ అయిపోయి స్కిన్ కింద చేరినట్టయితే కనుక బ్లాక్ స్పాట్స్ రావటం కొంచెం ఎత్తుగా రావటం అంటే స్కిన్ లెవెల్ సర్ఫేస్ కంటే కూడా ఎత్తుగా రావడం దీన్నే మనం డర్మటోమ్స్ అంటూ ఉంటాం సో ఫిజిషియన్ ఇది చూసినప్పుడు ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అలాగే ఈ డర్మటోమ్స్ డెవలప్ కాని వాళ్ళలో కొద్దిపాటిగా డిస్కలరేషన్ అంటే కొద్దిపాటిగా ఆ ఏరియా అనేది బ్లాకిష్ డిస్కలరేషన్ రావటం అనేది చూస్తూ ఉంటాం స్మాల్ ఏరియాస్ రావచ్చు లేదా పాదల్లో పూర్తిగా అంటే ఫుట్ రీజన్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు కూడా డార్క్నెస్ అనేది రావటం అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాం అలాగే దాంతోపాటు ఇడిమా అంటే వాటర్ అక్యుములేషన్ నేను పా పాదాలల్లో వాపు రావటము వాటర్ నిలిచిపోవటం అనేది చూస్తూ ఉంటాం సో ఇది మనకి థర్డ్ స్టేజ్లో కనిపించే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ డెవలప్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా వారికోస్వైన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా ఫ్యూచర్లో ఇది మనకి వాపు గురైన తర్వాత డిస్కలరేషన్ గురైన తర్వాత అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది పుండ్లు పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పుండ్లు ఫామ్ అవుతూ ఉంటాయో ఇవి హీల్ అవ్వడం అనేది అనేది చాలా కష్టము సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇది ట్రీట్మెంట్ తీసుకొని ఈ ఈ యొక్క స్టేజ్ నుంచి అంటే డర్మటోమ్స్ డిస్కలరేషన్ స్టేజ్ నుంచి వాపు వరకు రాకుండా చూసేటువంటి అవకాశం మందులతో ఉంది అంటే హోమియోపతి మందులు తీసుకున్నా కానీ అది చేసే అవకాశం ఉంటుంది యూజువల్లీ మెయింటెనెన్స్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్గా మనకి అవుట్ఫ్లో అంటే అగేన్స్ట్ గ్రావిటేషన్ వెళ్ళాల్సినటువంటి బ్లడ్ని మనకి సపోర్ట్ చేసినట్టయితే కనుక ఈ సిమ్టమ్స్ని మనము పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంతమంది లో చూస్తే కనుక వాళ్ళకి ఏ ఉంటుంది బట్ కళ్ళకి కనిపిస్తుంది అంటే ఎసిప్టమాటిక్ ఉంటే కాంప్లికేషన్స్ ఏమీ రావంటవారా వాళ్ళకి నో ఏ సిమ్టమాటిక్ అంటే యూజువల్లీ సూపర్ఫిషియల్ వెయిన్స్ అండ్ ఆల్సో లార్జర్ వెయిన్స్ అంటే కాళ్ళలో ఉన్నటువంటి లార్జ్ వెయిన్ సెఫనస్ వెయిన్ ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనకు ఓన్లీ వాపు కనిపించినప్పటికీ డిస్కలరేషన్ లేకపోయినప్పటికీ వాపు కూడా లేని వాళ్ళల్లో కొంతమందిలో నొప్పి అంటే మంట రావటము ఆ కాళ్ళల్లో కొద్ది కొద్దిసేపు వాళ్ళు నుంచున్నట్టయితే కనుక ఆ ఏరియాలో కొంచెం బ్లాకిష్నెస్ రావటము ఇవన్నీ కనిపించే అవకాశం ఉంటుంది సో వన్స్ ఈ సిమ్టమ్ డెవలప్ అయిన వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఖచ్చితంగా డాప్లర్ స్టడీ చేసినట్టయితే కనుక ఈ యొక్క వెయిన్స్ నుంచి ఎంతవరకు రిఫ్లెక్స్ అవుతుంది అనేది ముందుగానే తెలుసుకుంటే కనుక దానికి ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు సో యూజువలీ హై లిఫ్టింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ స్టాకింగ్స్ ఇవి రెండు కూడా ప్రైమరీ మెయింటెనెన్స్ అంటే ఇవి రెండు వేసుకున్న చేసినట్టయితే కనుక ఈ యొక్క డిస్కలరేషన్ కానీ అక్కడ రిఫ్లెక్స్ ఆఫ్ బ్లడ్ కానివ్వండి అంటే బ్లడ్ వెనకకి వచ్చి స్కిన్ కింద భాగంలో చేరటం ఇవన్నీ కూడా అలాగే వాపు రావడము యాంకిల్ జాయింట్లో వాపు రావడము ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ వెయిన్స్ వారికోసిటీ ఏవైతే వెయిన్స్ ఉన్నాయో ఈ వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ తగ్గడానికి మందులు హోమియోపతిలో ఉన్నాయి ఈ హోమియోపె ఇంటర్నేషనల్ లో కాన్స్టిట్యూషన్లే కాకుండా వారికోస్ వెయిన్స్కి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోని డిస్కలరేషన్ అంటే బ్లాకెస్ డిస్కలరేషన్ కానీ వ్యారికోసిటీ కానీ అంటే ఈ వెయిన్స్ ఏవైతే లావుగా ఉన్నాయో అవి కూడా ఎలాస్టిసిటీ పెంచే విధంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే ఏ స్టేజ్లో కాలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది వారికోజ్ వెయిన్స్లో మీకు ఆంప్యుటేషన్ అనేది జరగదు ఆంప్యుటేషన్ అనేది మనకి డయాబెటిక్ ఫుడ్లో జరిగే అవకాశం ఉంటుంది బికాస్ గ్యాంగ్రీన్ డెవలప్ అవ్వడం అనేది మనకు డయాబెటిక్ ఫుడ్లో ఉంటుంది ఇక్కడ మనకి వ్యారికోస్ వెయిన్స్లో మెయిన్గా అల్సరేషన్ ఫామ్ అవ్వడం డీప్ అల్సర్స్ ఫామ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం అల్సర్స్ హీల్ అవ్వడం డిలే అవుతుంది బట్ గ్యాంగ్రీన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం చాలా అరుదు చాలా రేర్గా ఉంటుంది సో గ్యాంగ్రీన్ డెవలప్ అయితేనే యాంప్యుటేషన్ ఉండే అవకాశం ఉంటుంది సో వారికోసిటీ ఉన్న వాళ్ళలో మెయిన్గా అల్సెస్ ఫామ్ అయినప్పటికీ దాని హీలింగ్కి కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి చాలా స్లోగా హీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై అనేది పూర్తిగా నార్మల్గా ఉండేటువంటి అవకాశం ఉండదు ఈవెన్ ఆర్టీరియల్ సిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ వాపు అనేది విపరీతంగా డెవలప్ అయిపోవటం వల్ల అల్సెస్ ఫామ్ అవ్వడం డీప్ అల్సర్స్ అల్సర్స్ అనేది హీల్ కాకపోవడం మినీ మంత్స్ టుగెదర్ కూడా హీల్ అవ్వని కేసెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి సో వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక అల్సర్స్ కూడా హీల్ అయిపోతూ ఉంటాయి అండ్ వ్యారికోసిటీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద వెయిన్స్లలో రిఫ్లెక్స్ ఉన్నట్టయితే కనుక ఈ మధ్యకాలంలో సర్జరీలు చేసి ఆ పెద్ద వెయిన్ తీసేయడం అనేది జరుగుతుంది సో అలా కాకుండా యూజువలీ మల్టిపుల్ వెయిన్స్లో వ్యారికోసిటీ ఉండడము అనేది కూడా చూస్తుంటాం సో వన్స్ వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఆ పేషెంట్లో ఉన్నట్టయితే కనుక దానికి మ పూర్తిగా అంటే ఈ యొక్క డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉందా లేదా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయటము అంటే కాంప్లికేషన్ ఆఫ్ ఫారికోసిటీ వెయిన్స్ ఇస్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డీప్ వెయిన్స్లో ఒకవేళ థ్రాంబోసిస్ ఎందుకంటే అక్కడ బ్లడ్ ఫ్లో అనేది స్టాగ్నేట్ అవుతుంది స్లో అవుతుంది సో అక్కడ ఉన్నటువంటి వెయిన్స్లో ఒకవేళ బ్లడ్ స్లోగా వెళ్తుంది కాబట్టి ఒకవేళ క్లాత్స్ లాగా ఫామ్ అయినట్టయితే కనుక దాన్ని థ్రాంబోసిస్ అంటాం సో ఎప్పుడైతే డీబీన్ థ్రోంబోసిస్ డెవలప్ అవుతుందో అక్కడ విపరీతమైన నొప్పి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ నొప్పితో పాటు మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో డీప్ పెయిన్ థ్రామోసిస్లో వేరే ఆర్గన్కి కూడా ఈ వెయిన్స్ ద్వారా ఈ థ్రాంబోసిస్ ట్రావెల్ చేయడము సో ఇది అతి డేంజర్ అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే థ్రాంబోసిస్ డెవలప్ అవుతుందో ఇది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు ఇది వేరే ఆర్గన్స్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్లో కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందిలో లంగ్స్లో ఎక్కువగా చేరేటువంటి కేసెస్ మనం చూస్తూ ఉంటాం బికాస్ వెయిన్స్ అనేది మనకి ఆక్సిజనేషన్ కోసం లంగ్స్కి వెళ్తూ ఉంటాయి సో అక్కడ మెయిన్గా ఈ యొక్క థ్రామోసిస్ డెవలప్ అయ్యి ఆ వెయిన్స్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది సో అక్కడ మనకి డిఫరెంట్ ఏరియాస్లో బ్లడ్ సప్లై లేకపోవడం అనేది కనిపించే అవకాశం ఉంటుంది సో డి వారికోస్ మెయిన్స్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తుపట్టడం దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీని యొక్క కాంప్లికేషన్స్ అనేది చాలా మార్టాలిటీ కూడా మార్బిడిటీ రేంజ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే దీన్ని మెయింటైన్ చేయడము దీన్ని అతి జాగ్రత్తగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి సీల్ అంటే ఏంటంటారు అలాగే రీజన్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి కాంప్లికేటెడ్ సీల్ ఈస్ వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఇన్ స్క్రోటమ్ అంటే మెయిల్ జెనైటల్ ఆర్గన్లో స్క్రోటం రీజన్లో ఈ యొక్క వ్యారికోసిటీ డెవలప్ అవ్వడం వల్ల వారికోసిల్ అని చెప్తుంటాం ఇక్కడ కూడా బ్లడ్ సప్లై తగ్గడం దానివల్లనే కౌంట్ కూడా తగ్గు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి మెయిన్గా ఇన్ఫర్టిలిటీలో ఇది గుర్తించడం జరుగుతుంది యూజువల్లీ కౌంట్ తక్కువగా ఉండడం లేదా కొంతమందిలో పెయిన్ డెవలప్ అవ్వడం వాపు డెవలప్ అవడం స్క్రోటం రీజియన్లో అప్పుడు వాళ్ళు స్కానింగ్కి వెళ్ళడం అక్కడ వారికోసిల్ బయటపడడం జరుగుతుంది వారికోసిల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటాయి యూజువల్లీ గ్రేడ్ వన్ అనేది మెయింటెనెన్స్తో సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గ్రేడ్ టూ కూడా మన హోమియోపతి మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఉంటుంది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ సర్జీ సర్జరీ చేసి సెట్ చేసినటువంటి కేసెస్ ఉంటాయి బట్ ఎనీవేస్ ఈవెన్ గ్రేడ్ ఫోర్ వారికోసీల్స్ కూడా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో పూర్తిగా క్యూర్ అయినటువంటి కేసెస్ కౌంట్ పెరిగినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో వారికోసీల్ కానీ వారికోస్ వెయిన్స్ కానీ ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్స్తో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ చేయడము స్టార్టింగ్ స్టేజెస్లోనే వెయిట్ ఎక్కువగా పెరు పెరగకుండా జాగ్రత్త పడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి మెయిన్ అంటే ఇంతకు మీరు చెప్తూ ఉన్నారు అంటే వెరికోస్ గురించి మరి దీనికి డయాగ్నోసిస్ చేస్తారు ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ స్టేజెస్లో వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో హెవీనెస్ ఆఫ్ లిమ్స్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో కనిపిస్తుంది మనకి లేమన్ ఏ ఐకి కనిపించినటువంటి వ్యారికోస్ వెయిన్స్ అంటే కొంతమందికి సిరల్ అనేది స్కిన్ త్రూ కనిపించినటువంటి వెయిన్స్ ఇవి కనిపిస్తున్నాయి కనుక ఇది వెరికోస్ వెయిన్స్ అని భ్రమలో ఉంటూ ఉంటారు సో మనకి స్క్విన్ కింద కనిపించినటువంటి బెయిన్స్ కూడా బ్యారికోసిటీ అయి ఉండవచ్చు బట్ సూపర్ఫిషియల్ వెయిన్స్ వ్యారికోసిటీ వల్ల మెయిన్గా నొప్పి రావటము డిస్కలరేషన్ రావటము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది బట్ వెరీ హయ్యర్ కాంప్లికేషన్స్ అనేది అంత ఎక్కువగా డెవలప్ అవ్వడము అవకాశం ఉండదు అలాగే డీప్ వెయిన్స్ అంటే ఎప్పుడైతే అతి పెద్ద వెయిన్స్లో మనకి వ్యారికోసిటీ ఉన్నట్టయితే కనుక ఇది మెయిన్గా వచ్చేసి ఇడిమ అంటే కాళ్ళల్లో వాపులు రావటము డిస్కలరేషన్ ఫుట్ రీజన్లో అంటే ఫుట్లో యాంకిల్ జాయింట్ వరకు కూడా వాపు రావడం అనేది అలాగే అలాగే నలుపు అవటం అనేది ఆ కాల్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఇలా కనిపించిన వెంటనే డాక్టర్ మీకు డాపులర్ స్టడీ ఆఫ్ లోవర్ లిమ్స్ ఆఫ్ వీనస్ సిస్టమ్ అని రాస్తూ ఉంటారు సో ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి రిఫ్లెక్స్ ఎంతవరకు ఉంది ఏ వెయిన్ ఎంతవరకు రిఫ్లెక్స్ అవుతోంది ఎక్కడి వరకు మీకు ప్రాబ్లం ఉన్నది అనేది చాలా క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే ఏ వెయిన్స్ ఎఫెక్ట్ అయినాయి అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డెవలప్ అయిందా లేదా డీవీటీ ఉన్నట్టయితే కనుక అతి జాగ్రత్తగా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి పూర్తిగా రెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ యొక్క థ్రాంబోసిస్ ప్లేక్స్ అనేది మనకి బ్లడ్ ద్వారా ట్రావెల్ అయ్యి అతి ఇంపార్టెంట్ ఆర్గన్స్లో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజెస్లోని ట్రీట్మెంట్ తీసుకోవడం ఇన్వెస్టిగేషన్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి చాలా సివియర్ స్టేజ్ అయ్యే వరకు కూడా ఇవి వ్యారికోస్ వెయిన్స్ అనేది గుర్తించడం అనేది జరగదు ఎందుకంటే డీప్ వెయిన్ థ్రామోసిస్ డెవలప్ అయిన తర్వాత ఈవెన్ దో మనకి లెగ్ అతి మామూలుగా ఉన్నప్పటికీ డీప్ వెయిన్ థ్రామోసిస్ డెవలప్ అవడము దానివల్ల బ్లడ్ సప్లై తగ్గిపోవడము పెయిన్ ఒక్కటే సివియర్ పెయిన్ ఇన్ ద లెగ్స్ అనేది కనిపిస్తుండేది కాళ్ళల్లో అతి భయంకరమైన నొప్పి ఎప్పుడైతే డాపులర్ స్టడీ చేస్తామో అప్పుడే మనం గుర్తించవచ్చు ఇది క్లాత్స్ ఉండడం వల్ల ఈ యొక్క పెయిన్ వస్తుంది అని గుర్తించవచ్చు సో వారికోసిటీ వెయిన్స్ అనేది ఏ సిమ్టమాటిక్ ఉండొచ్చు సిమ్టమాటిక్ ఉండొచ్చు అతి మైల్డ్గా ఉండొచ్చు సివియర్గా ఉండొచ్చు సివియర్గా ఉన్న వాళ్ళలో అల్సరేషన్ కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో యూజువల్లీ వారికోస్ అల్సర్స్ అనేది మనకి యాంకిల్ జాయింట్ ఇరువైపులా ఉండే అవకాశం ఉంటుంది పాదాలలో ఉండే అవకాశం ఉంటుంది పాదం కింద రీజియన్లో అంటే ఫుట్ సోల్ రీజియన్లో కూడా ఈ యొక్క అల్సర్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందిలో ఎగ్జిమా డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గిపోతూ ఉంటుందో కాళ్ళల్లో దురదలు అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో యూజువలీ డర్మటైటిస్ అటోమిక్ డర్మటైటిస్గా ఎగ్జిమాగా అనుకున్నటువంటి కేసెస్లో మేబీ దిస్ ఇస్ డ్యూ టు వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ అక్కడ మనకి దురదలు రావటము స్కిన్ అనేది డార్క్నెస్ వచ్చేయటము అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది సో యాంకిల్ రీజన్లో వచ్చేటువంటి ర్యాషెస్ని కూడా మనము ఈ యొక్క వ్యారికోసిటీ ఉన్నదా డీబీటీ ఉన్నదా లేకపోతే రిఫ్లెక్స్ ఆఫ్ వెయిన్స్ ఉన్నాయా అనేది డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే ట్రీట్ ఎలా చేస్తారు అంటే ట్రీట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూజువలీ వ్యారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ అయిన వెంటనే మెయింటెనెన్స్ Radikalizirani okorel. టార్చర్సిటీ ఆఫ్ వెయిన్స్ చాలా లావుగా ఉన్నటువంటి వెయిన్స్ ఇమ్మీడియట్గా మెడికేషన్ ద్వారా ఏ మెడికేషన్ అయినా అలోపతి హోమియోపతి ఏ మెడిసిన్స్ అయినా కానీ ఇమ్మీడియట్గా ఆ వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ తగ్గిపోవు అంటే ఎలాస్టిసిటీ ఏవైతే లూజ్ అయిపోయినాయో కవటాలు ఏవైతే దెబ్బతిన్నాయో అవి ఇమీడియట్గా అది రీగైన్ అవ్వడం చాలా కష్టం సో దానికి మెయిన్గా వచ్చేసి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రిఫ్లెక్స్ అవుతున్నటువంటి బ్లడ్ని మనం రివర్స్గా దానికి నార్మల్గా అంటే లెగ్ రేజింగ్ ఒకటి బాగా చెప్తూ ఉంటాం సో ఎక్సర్సైజెస్ లెగ్ రేజింగ్ అనేది చేస్తున్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి రిఫ్లెక్ట్స్ ని మనం కొద్దిపాటిగా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ మెయింటెనెన్స్ వచ్చేసి వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళు ఒకవేళ ఎయిట్ టు నైన్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ టు సిక్స్టీన్ అవర్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫెషన్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బికాస్ ఇది సివియారిటీ అనేది ప్రోగ్రెషన్ ఉంటుంది డే టు డే డే టు డే ఒకవేళ వాళ్ళు అదే ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక ప్రోగ్రెషన్ సివియారిటీ ఉండే అవకాశం ఉంటుంది సో ప్రొఫెషన్ మార్చుకొని సిట్టింగ్ స్టేజ్లో అలాగే సేమ్ లెవెల్ ఆఫ్ యువర్ చైర్ లెగ్ రేజింగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇట్ డిపెండ్స్ అప్ సివియారిటీ మైల్డ్ కేసెస్లో వాకింగ్ కూడా చేసుకోవచ్చు అన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు బట్ వన్స్ ఈ యొక్క రిఫ్లెక్స్ అనేది అతిపెద్ద బెయిన్స్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది డీవీటీ ఉన్నట్టయితే కనుక పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి ఆ డీవీటీ క్యూర్ అయ్యేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి సో వారికోసం వెయిన్ స్టార్టింగ్ స్టేజెస్లో నుంచే ఒకవేళ మందులు వాడినట్టయితే కనుక హోమియోకెరీ ఇంటర్నేషనల్లో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇడిమా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ అంటే స్టాకింగ్ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సివియారిటీ బట్టి ఏ కేసెస్కి స్టాకింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది లెగ్ రేసింగ్ అయితే స్టార్టింగ్ స్టేజెస్ నుంచి చెప్తూ ఉంటాము స్టాకింగ్ అనేది మనకి ఒకవేళ డిస్కలరేషన్ మొదలైనట్టయితే కనుక స్టాకింగ్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు వెరికోసిటీ వెరికోస్ వెయిన్స్ అలాగే వెరికోస్ సీల్ చెప్పారు కదా అంటే ఈ మూడిట్లో చూసుకుంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ వెరికోసిటీ ఈజ్ నథింగ్ బట్ వెరికోస్ వెయిన్స్ రెండు ఒకటే వెరికోసి వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో కాంప్లికేషన్స్ వచ్చేసి డీవిటీ ఒకవేళ డీబీటీ లేనట్టయితే కనుక అతిపెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండకపోవచ్చు కొంతమందికి స్కిన్ ర్యాషెస్ ఎగ్జిమా అంటే కాళ్ళు యాంకిల్ జాయింట్ చుట్టూ కూడా ఎగ్జీమా రావడం దురదలు రావడం కొంతమందికి వారికోజ్ వెయిన్స్ అనేది క్లబ్ అయిపోయి ఒక దగ్గరికి ముద్దలాగా ఫామ్ అయిపోవటం అంటే మోకాలు కింద భాగంలో కానీ మోకాలు పై భాగంలో కానీ తొడ రీజన్లో కానీ పెద్ద లాగా ఫామ్ అయినటువంటి కేసెస్ కూడా ఉంటాయి సో వెయిన్స్ అతి పెద్దగా ఉండి చ టార్చర్సిటీ అయ్యి ముద్దలాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి అలాంటి వాటికి కూడా సింపుల్ మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్తో ఇలాంటి లమ్స్ కూడా తగినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉండి ఇడిమా ఫామ్ అయినటువంటి కేసెస్లో అంటే ఇడిమా అంటే వాపు వాటర్ అక్యుములేషన్ అండ్ లెగ్స్ అది ఫామ్ అయినటువంటి కేసెస్లో దురదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హెవీనెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాళ్ళు బరువుగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి డిస్కలరేషన్ అంటే నల్లగా ఫామ్ అయిపోవటం సో ఇవి మూడు కూడా సిమ్టమ్స్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఈ సెకండ్ స్టేజ్లో ఈ యొక్క డిస్కలరేషన్ కూడా మెడిసిన్స్తో తగ్గించవచ్చు వాపును కూడా మెడిసిన్స్తో తగ్గించవచ్చు అలా అలాగే మెయింటెనింగ్ కోసం అంటే లెగ్ రైజింగ్ ఒకటి స్టాకింగ్ ఒకటి కంపల్సరీ ఈ స్టేజ్లో అలాగే ఇంకొక స్టేజ్ వచ్చేసి అతి పెద్ద వెయిన్స్లో ఒకవేళ థ్రామోసిస్ డెవలప్ అయితే కనుక అంటే డీప్ ఎయిన్ థ్రామోసిస్ అంటూ ఉంటాం ఈ థ్రామోసిస్ డెవలప్ అయితే ఇమ్మీడియట్గా దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా అర్జెంటుగా తీసుకోవాల్సినటువంటి అవసరం అవసరం ఉంటుంది ఇది చాలా డేంజర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనకి థ్రామోసిస్ డెవలప్ అయిన వెంటనే ఇది ట్రావెల్ అయితే లంగ్స్లో కానీ హార్ట్లో కానీ కొంతమందిలో బ్రెయిన్లో కానీ ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వన్స్ లంగ్స్ లేకపోతే హార్ట్లో బ్రెయిన్లో ల్యాండ్ అయిన వెంటనే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ బ్రెయిన్లో ఈ క్లాట్ డ వచ్చినట్టయితే కనుక పెరలైటిక్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్లో ఉన్నట్టయితే కనుక హార్ట్ అటాక్స్ కానీ బ్లాక్స్ కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది లంగ్స్లో ల్యాండ్ అయితే గనక వాళ్ళకి ఆక్సిజనేషన్ తగ్గిపోతుంది యూజువలీ లంగ్స్లో ల్యాండ్ అయినటువంటి థ్రోంబోసిస్ అనేది డిటెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అంటే వాళ్ళకి ఆక్సిజనేషన్ తగ్గిపోవడం వెయిట్ లాస్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి కానీ డిటెక్షన్ అనేది చాలా స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో వ్యారికోస్ వెయిన్స్ డెవలప్ అయిన వెంటనే ఈ యొక్క డాప్లర్ స్టడీ ఇమ్మీడియట్గా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ విధంగా ఎస్ స్టార్టింగ్ స్టేజెస్లో వారికోస్ వెయిన్స్ రాకూడదు అంటే వెయిట్ లాస్ అంటే మీకు వారికోస్ వెయిన్స్ డెవలప్ అయిన వెంటనే మీరు వెయిట్ లాస్ ఎంతవరకు మీరు చేయగలిగితే ఆ యొక్క వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ కూడా అంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో యూజువల్లీ వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ అనేది థర్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో వచ్చినప్పటికీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఒబిసిటీ కంట్రోల్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళు ఒకవేళ ట్వెల్వ్ టు ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ స్టాండింగ్ పోస్చర్లో ఉండటము లేదా ఎక్కువగా నడక ఉన్నటువంటి ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కనుక వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రెండు కూడా అవాయిడ్ చేసినట్టయితే కనుక వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ని అవాయిడ్ చేయొచ్చు అలాగే ఒబిసిటీ ప్రొఫెషన్ అండ్ ఆల్సో కొంతమందిలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఈవెన్ దో వాళ్ళు ఒబిసిటీ లేకపోయినా వాళ్ళకి ఎక్ససైజ్ లేకపోవటము వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునేటువంటి ఫుడ్లో వాళ్ళ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ యొక్క బ్లడ్ థిక్నెస్ అంటే డయాబెటిక్ పీపుల్లో కూడా బ్లడ్ థిక్నెస్ ఎక్కువగా ఉండడం వల్లనే ఈ థ్రామోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవి మూడు కూడా అవాయిడ్ చేసినట్టయితే గనక ప్యారికోసిటీతో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఒకసారి అంటే సర్జరీ చేయించుకుంటే ఇన్ కేస్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది అంటే వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్లో సర్జరీ వచ్చేసి మెయిన్గా అతిపెద్ద వెయిన్లో రిఫ్లెక్స్ అవ్వటం వల్ల ఆ వెయిన్ని తీసేయడం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో లేజర్ సర్జరీ చేస్తున్నారు రెండు కూడా మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ అనేది మల్టిపుల్ వెయిన్స్లో ఈ వారికోసిటీ టార్చోసిటీ పెరుగుతుంది కాబట్టి ఒక వెయిన్తో ఇది ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి వెరకుస్ వెయిన్స్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టే టు సాక్షి